కర్నూలు జిల్లా నంద్యాల యూట్యూబర్ అలాగే జర్నలిస్ట్ కేశవులు హత్య కేసులో పురోగతి సాధించారు పోలీసులు. నిందితులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. అయితే విచారణకు ప్రత్యేక అధికారిగా డీఎస్పీ రామాంజీ నాయక్ ను నియమించామన్నారు ఎస్పీ. నంద్యాలలో యూట్యూబర్ కేశవ్ దారుణ హత్యకు గురయ్యాడు. 2 టౌన్ కానిస్టేబుల్ వెంకట సుబ్బయ్య తమ్ముడితో కలిసి ప్లాన్ ప్రకారం హత్య చేశాడు. అయితే కానిస్టేబుల్ పై గుట్కా మాఫియా ఆరోపణలు చేస్తూ కేశవ్ వీడియోలు పెట్టాడు. దీంతో అతడు సస్పెండ్ అయ్యాడు. ఇది జీర్ణించుకోలేకనే పగతో కేశవ్ను స్క్రూ డ్రైవర్ తో పొడిచి హత్య చేశాడు కానిస్టేబుల్. ఈ కేసులో అక్యూజ్డ్ అయినటువంటి పోలీస్ కానిస్టేబుల్ తర్వాత వాళ్ళ బ్రదర్ ఇద్దరిని కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. అతడి సస్పెన్షన్లో ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్ అతని మీద రిపోర్ట్ చేశారని చెప్పేసి ద్వేషంతో ఆయన మర్డర్ చేసినట్లుగా కేసు రిపోర్ట్ అయింది. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. టెక్నికల్ ఎవిడెన్స్ అంతా కూడా కలెక్ట్ చేస్తున్నాము. అలాగే ఐదుగురి స్టేట్మెంట్స్ కూడా అన్నీ కలెక్ట్ చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ఈ కేసులో కన్విక్షన్ అయ్యే అవకాశం ఉంది, అయ్యేలా చూస్తాము. అదేవిధంగా ఫ్యామిలీ వాళ్ళతో కూడా మాట్లాడాము. కరెక్ట్ న్యూస్ ఏదన్నా కూడా వితౌట్ ఎనీ ఫియర్ మీరు రిపోర్ట్ చేయొచ్చు.